అమరావతి అమరేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. సాయంత్రం మళ్ళీ ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు పాలకొండలో క్షీరారామ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది, పార్వతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సో కార్తీక మాసంలో పంచారామాల్లో ఉన్న శివాలయాల్ని దర్శించుకొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలా ఒక రోజులో అన్ని దర్శించుకోవడం అనేది కొంతమందికే ప్రాప్తం, మరి అటువంటి దర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది. గెలిచి నేరుగా భీమవరం వెళ్ళడం జరుగుతుంది. సో పంచారామాన్ని ఈవినింగ్ ప్రదోష సమయంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గతంలో కూడా మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా అవ్వకు ముందు వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాక వచ్చాను. ప్రతిసారి నేను రాజకీయంలో ఎదగాలని, ఎమ్మెల్యేగా గెలవాలని, మంత్రి అవ్వాలని చెప్పి వచ్చినప్పుడంతా పూజారి నన్ను ఆశీర్వదించారు. సో వాళ్ళ ఆశీర్వాదం భగవంతుని ఆశీస్సులు పూజారి ద్వారా మనకు అందుతాయి. కాబట్టి ఈరోజు మంత్రిగా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు పార్వతి అమ్మవారి ఆశీస్సులు జగనన్నకి ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి రాష్ట్ర ప్రజలకి కష్టాలు లేకుండా ఒక సంతోషమైన జీవితాన్ని అందించాలి, అలాగే ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మా అందరికీ కూడా కల్పించాలి. మేడం గారు, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో సరైన భోజన వసతులు లేవని ఒక్కసారి కాదు అనేక టైమ్స్ వీడియోలు కూడా బయట ట్రోల్ చేస్తారు. కావాలని ట్రోలింగ్ చేయడం తప్ప ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాలుగా తిరుమలలో నిత్య అన్నదానం ఫ్రీ భోజనాన్ని వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయడం. ఈ మధ్య మీడియా ఎక్కువై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ఏ పని లేకుండా ఎక్కడా జరగని తప్పుల్ని ఎక్కడో వాళ్ళు చిత్రీకరించి ఎక్కడో జరిగిందని చెబుతున్నారు. తలాతోకాలు లేకుండా సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచురించేదాన్ని ఒక్కసారి మీరు టైం తీసుకొని కనుక వెరిఫై చేస్తే అది అంత ఫేక్ అని మీకే తెలుసు. ఎందుకంటే తిరుమల అనేది చాలా పవిత్రమైనది, భక్తులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ నలుమూల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకి వసతి కానీ, భోజనం కానీ, దర్శనం కానీ ఎంత చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారో మీరు వస్తే కూడా మీకే అర్థం. శ్రీవాణి ట్రస్ట్ తరఫున బాగా ఉన్న వాళ్ళకి దర్శనం వస్తుంది, వాళ్ళు సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుందని ప్రజలకు. శ్రీవాణి ట్రస్ట్ అనేది 1000 రూపాయలతో ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటారో అది మాత్రమే. కానీ మార్నింగ్ నుంచి ఇప్పుడు టైమింగ్స్ అన్ని కూడా మార్చేశారు, మీరే చూశారు ఏ విధంగా గతంలో 5 గంటలకంతా మనము విఐపీ ప్రోటోకాల్ దర్శనం ఉండేది. కానీ ఇప్పుడు లేదు, 10 గంటలకు వెళ్ళి అర్లీ మార్నింగ్ నుంచి కూడా వచ్చే భక్తులు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఫ్రీ దర్శనానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏమి డెవలప్ చేయాలనుకుంటారు మన ఏరియా?